తిరిగిరాని వసంతం రావులపాటి వెంకటరామారావు గారు రాసినటువంటి కథ. జీవితం చాలా చిన్నదని ఎక్కువ మందికి అంతిమ దశలో తప్ప తెలియకపోవచ్చు. అప్పటికీ మన కాలం కరిగిపోతుంది. ఎంత గింజుకున్నా చేసేందుకు కాలం కానీ ప్రాయం కానీ మిగలదు. సరిదిద్దుకోవడానికి గతం వెనక్కి తిరిగి రాదు. వగచి ప్రయోజనం కూడా ఉండదు. ఈ కథలో జరిగింది అదే. చాలామందిలాగే అతను కూడా తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. గొప్ప నాయకుడిగా ఎదిగాడు, కానీ చివరికి అతనికి ఏం మిగిలింది? ఇక కథలోకి వెళ్దాం. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు కదా, డాక్టర్ అమ్మతో మాట్లాడాను, భయపడాల్సింది ఏమి లేదన్నారు. కాకపోతే ఒక వారం రోజులు రెస్ట్ అవసరం అంట, మందులు తెప్పించాను, జాగ్రత్తగా వాడాలి అన్నట్టు. నువ్వేమి వంట అది చేయక్కర్లా, సుబ్బమ్మ అని వంట ఆవిడ సాయంత్రం వస్తుంది. సరేనా, నాకు ఈరోజు చౌక్లో ధర్నా కార్యక్రమం ఉంది, నా కోసం ఎదురు చూడకు, రెస్ట్ తీసుకో, వస్తా మరి అని బయటకు వచ్చేసాను. అప్పటికే ఓ 10 మంది నా కోసం ఎదురు చూస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాను. ఎందుకో దిగులుగా తలంచుకుని నేల చూపులు చూస్తోంది వనజ. ఎలాగో అనిపించింది, అసలే ఒట్టి మనిషి కాదు, 4వ నెల దాటింది, బలహీనంగా ఉందని డాక్టర్ అంది. వెనక్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆమెతో గడుపుదాం అనుకుంటున్న సమయంలో, సార్ ఇప్పటికే బాగా లేట్ అయింది సార్, పార్టీ కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నారు, వెళ్దామా? పరాంకుశం మాటతో మనసు మార్చుకుని ముందుకే అడుగు వేశాను. ఇది అలవాటే, ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది. అధికార పక్ష ఆగడాలు నశించాలి, కార్మికులకు న్యాయం జరగాలి, ప్రభుత్వ రంగ స్పిన్నింగ్ మిల్లు మళ్లీ తెరవాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్డు మీద బైఠాయించాం. పోలీసులు అడ్డుకున్నారు, వాదనలు తోపులాటలు, ఇంతలో ఎవడో రాయి వేశాడు, అంతే, రాళ్ల వర్షం కురిసింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మా వాళ్ళందరికీ బాగానే లాఠీ దెబ్బలు తగిలాయి. అడ్డుపోయిన నాకు ముంజేతి మీద గాయమైంది. మమ్మల్ని బలవంతంగా వ్యాన్లో పోలీస్ స్టేషన్కి తరలించారు. చీకటి పడే వేళకు కానీ మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఇది ఈ ఒక్కరోజులో పరిష్కారమయ్యే వ్యవహారం కాదు, దానికోసం మరో స్ట్రాటజీ రూపొందించాలి, ఇంకో ప్రణాళిక కావాలి. దాంతో రాత్రి 10 దాటింది టైం. ఇంటికి చేరేసరికి వనజ హాల్లో కూర్చుంది. ఇంకా పుడుకోలేదా? పలకరింపులాంటి నా ప్రశ్న నాకే ఎబ్బెట్టుగా అనిపించింది. నిర్లిప్తంగా నవ్వింది. తన చూపులో కోటి ప్రశ్నలు. నన్ను నేను తప్పు పట్టుకోవటంలో నాకుతో నాలో చిరాకు పెరిగిపోయింది. నా మీద నాకే కోపం అనిపించింది. ఆ కోపం బయటికి పోవటానికి ఒక దారి ఉండాలి కదా. లోపల దహించి వేస్తోంది. ఎందుకా ముభావం? ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలి, పుట్టబోయే బిడ్డకు అది చాలా అవసరం. నీకు తెలుసు కదా నాకు బోలెడు వ్యాపకాలు, మరెన్నో పనులు, అర్థం చేసుకో. నేను నీకేం తక్కువ చేస్తున్నానో చెప్పు, విసురుగా అన్నాను. అదే నవ్వు. అదేం లేదులేండి, నేను బాగానే ఉన్నాను అంటూ నీరసంగా లేచి, రండి భోజనం వడ్డిస్తాను. అయ్యో నువ్వెందుకు, వంట మనిషి ఎక్కడా? పంపించేశాను, మన ఇద్దరి కోసం వంట మనిషి అవసరం లేదు, నేను చేయగలను. ఆమె మాటలకు మరింత కృంగిపోయాను. తప్పు చేశానా అనిపించింది. ఉండు, నేనే వడ్డిస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం అన్నాను. 100 వోల్టుల బల్బు వెలిగినట్లయింది వనజమొహం. అంతలోనే, మీరేం చేయక్కర్లా, పదండి నేను బాగానే ఉన్నాను అంటూ కిచెన్లోకి దారి తీసింది. భోజనం అయిపోయింది. మరునాటి కార్యక్రమం గురించి నాలో ఆలోచన మొదలైంది. అలా రోజులు గడుస్తున్నాయి. రాజకీయంగా నా ఎదుగుదల నాకే కాదు అందరికీ కనపడుతూనే ఉంది. నాకు అమ్మాయి పుట్టింది, తేజశ్రుతి అని పేరు పెట్టాను. తప్పు అలా నిర్ణయించాను. కానీ బాలసార రోజు బయట పార్టీ పనులతో బాగా బిజీ అయిపోయాను. మా పార్టీ జాతికి నాయకుడు మా పట్టణానికి వస్తున్నాడు, మరి హడావిడంతా మాకేగా. నా జీవితంలో అనుకున్నది అనుకోనిది రెండూ ఒకేసారి రావడం చాలా మామూలు. మా అమ్మాయి బాలసార ముందే అనుకున్న విషయం, అయితే మా పార్టీ నాయకుడు మా పట్టణానికి రావడం అనుకోని విషయం. ఇక నా సంగతి అందరికీ తెలిసిందేగా. ఒక్క నిమిషం కూడా పీటల మీద కూర్చోకుండా తేజశ్రుతి అని బియ్యంలో నా ఉంగరంతో రాసి ఉంగరంతో సహా మరుక్షణం మాయమైపోయాను. తర్వాత ఎప్పుడో మా నాయకుడిని విమానం ఎక్కించాక ఇంటికి తిరిగి వచ్చాను. ఇదంతా నాకేమీ తప్పుగా అనిపించలేదు, ఎందుకంటే మా అమ్మాయి బాలసార రోజునే నేను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నామినేట్ అయ్యాను. నా బిడ్డ నాకు ఆ రోజు మంచి కానుకిచ్చింది అనుకున్నాను, పార్టీ జిల్లా అధ్యక్షుడిని అయ్యాను. అంతేగాని దాంతో కొంతసేపు గడపాలని, పాపను ఆడించాలని నాకు ఏ కోశాన అనిపించలేదు, ఎందుకంటే నా పదవే నా కళ్ళ ముందు కదలాడుతోంది. తప్పటడుగులతో ఎదుగుతున్న నా బిడ్డను వనజే అన్నీ తానే చూసుకునేది. బొరలా పడ్డప్పుడు బూరెలు, అడుగులు వేసినప్పుడు అందరికీ అరిసెలిపించడం, ఇలా అన్నీ చేసేది.
నేను కలగజేసుకునేవాడిని కాదు, తను నాతో చెప్పినప్పుడు క్లుప్తంగా అలాగే అని నేనున్నాను అని అనిపించుకునేవాడిని. అందరితో పాటు నేను ఒక అతిథిని అంతే. పాప మొదటి పుట్టినరోజు పెద్ద కార్యక్రమమే చేపట్టాలని ప్రతిపాదించింది వనజ. ఏమండి, నాది ఒక చిన్న రిక్వెస్ట్, తేజ మొదటి పుట్టినరోజు గుర్తుంది కదా, ఆ రోజు వేరే కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దు. ఆ రోజు మీరు ఇల్లు కదలటానికి వీల్లేదు, ఫోన్ తీసి పక్కన పెట్టాలి. మీ పార్టీ వాళ్ళ గొడవ ఉండకూడదు. ఎప్పుడు దేనికి ఇంతవరకు నేను అభ్యంతరం పెట్టలేదు, ఈసారి మీరు నా మాట వినాల్సిందే అని వనజ నన్ను బందీని చేసింది. అలాగే ముందు చెప్పావుగా, నైస్, వేరే ఏ కార్యక్రమం పెట్టుకోను, ఇంట్లోనే ఉంటాను అని గట్టిగానే ప్రామిస్ చేశాను. ఇహ వనజ హడావిడ అంతా ఇంత కాదు, ఊరు వాడంతా పిలిచింది, క్యాటరింగ్ చెప్పింది, ఇంటి ముందు షామియానా పురమాయించింది, అందరికీ బట్టలు కొంది, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయించింది. చెప్పద్దు కానీ ఆ తతంగం చూశాక నాకే ఎంతో ఆనందం అనిపించింది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూడు తండ్రి అని భగవంతుడికి మొక్కుకున్నాను. ఆ రోజు సాయంత్రం తేజు నా ఒళ్ళోనే కూర్చొని ఆడుకుంటోంది, కొత్త డ్రెస్ని తన చేతులతో తడిమి చూసుకుంటోంది, మెడలో బంగారపు గొలుసు పట్టుకుని లాగుతూ ఆ ఊ అని మాటలు చెప్తోంది. బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు, పలకరింపులు అయిపోయాయి. వనజ వచ్చి, అమ్మాయిని ఇటువంటి 2 నిమిషాల్లో కేక్ కట్ చేపిద్దాం, మీరు కూడా త్వరగా రావాలి అంటూ ముందుకు సాగింది. నేను లేచి ఫ్రెష్ అవుదామని లోపలికి వెళ్ళాను. తిరిగి బయటకు వచ్చేసరికి పరాంకుశం గేట్ అవతల అటు ఇటు ప్రచారాలు చేస్తున్నాడు కంగారుగా. నేను అటు చూడగానే నన్ను పిలుస్తున్నట్లు సైగ చేశాడు. పట్టించుకోనట్లు నేను షామియానా వైపు తిరిగాను. సారో అని కంగారుగా కేకలు పెట్టాడు. నేను వాడి వైపు తిరిగి, ఏంటి రాగోల, రేపు మాట్లాడదాం అని అంటుండగా వాడు పట్టలేని దుఃఖంతో, మన వీరేశాన్ని నరికేశారు, బస్ స్టాండ్ దగ్గర చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు రావాలి అని గేట్ను పట్టుకుని ఊపుతూ ఏడుస్తున్నాడు. నేను వణికిపోయాను, కంగారు పడ్డాను, కాళ్ళు చేతులు ఆడలేదు. ఒక్కసారిగా అంత గందరగోళ పరిస్థితి. అందరూ గేట్ వైపుకి రావడం మొదలుపెట్టారు. నన్ను నేను కూడా తీసుకుని దయచేసి అందరూ కూర్చోండి అని రిక్వెస్ట్ చేస్తుండగా తేజోని ఎత్తుకుని వనజ నా వైపు రావటం చూసి ట్రాన్స్లో ఉన్నట్టు, ఏది ఆపవద్దు అంటూ వనజ భుజం మీద చేయేస్తూ, నేను వెంటనే వెళ్ళాలి వెళ్ళాలి అక్కడ వీరేశం, నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఒక్క క్షణం నన్ను దీర్ఘంగా చూసింది వనజ. ఆమె మొహంలో కోటి ప్రశ్నలు చూశాను, కానీ నాలో 125 సందేహాలు. వెంటనే వెనక్కి తిరిగింది వనజ విసురుగా. తేజు మొహం నాకు కనపడుతోంది, చేతులు ఊపుతూ నవ్వుతోంది. గేట్ తీసుకుని బయటకు పరిగెత్తాను. పరాంకోసం స్కూటర్ ఎక్కి స్పాట్కి చేరుకున్నాను. దారుణంగా ఉంది హత్య జరిగిన ప్రదేశం. పోలీసులు, ఫోటోలు, డాగ్ స్క్వాడ్ అంతా హడావిడి. పాపం వీరేశంకి ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాతో పాటు నా వెంట ఉన్నవాడు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు, ధర్నాలు చేశాడు, ఇప్పుడు ఇక్కడ ఇలాగ నిర్జీవంగా పడున్నాడు, ఏ కదలిక లేకుండా రక్తపు మడుగులో. ఒకవైపు కేక్ కట్ చేస్తున్న నా పాప నా కళ్ళల్లో మెదిలింది, మరోవైపు నా కళ్ళ ఎదురుగా రక్తం మడుగులో అచేతనంగా పడి ఉన్న వీరేశం. నేను అక్కడే ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఇక్కడ ఈ విషయాలన్నీ ఎవరు చూసుకుంటారు అనే ప్రశ్న తలెత్తుతోంది. నా తేజు మొదటి పుట్టినరోజు అలా గడిచిపోయింది నేను లేకుండానే. వీడి ఇంటి దీపం ఆరిపోయింది అన్నట్టు నా మీద శాశ్వత కోపం వచ్చిందో, నేనంటే అసహ్యం వేసిందో, జీవితం పట్ల విరక్తి కలిగిందో, హఠాత్తుగా నా భార్య వనజ చనిపోయింది. అయితే ఆమెను నేను ఎంత ప్రేమించానన్న విషయం నాకు తెలుసు. అలా అని ఆ ప్రేమను బాహాటంగా వ్యక్తపరచలేకపోయాను. నా ప్రేమను ఆమెకు వ్యక్తపరచడం తీరలా లోటే వ్యక్తపరచకపోవటం. ఆ లోటు గుర్తించడానికి నాకు చాలా టైం పట్టింది. వనజ కనుమరుగైన తర్వాత నాకు అర్థమైంది. అయితే జీవితంలో అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, దాన్ని వ్యసనం అంటారు చాలామంది, పర్వాలేదు, అది రాజకీయం. అందులో నేను మమైకమైపోయాను. ఆశయం ఉన్నత శిఖరాలు చేరాలి నా పందాలో, అదే నా జీవిత పరమార్థం. అయితే ఆమె బలవంతపు నవ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నా గుండె కలుక్కుమంటుంది. తేజ ఎదుగుతున్న బిడ్డ, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలామంది బలవంతం చేశారు, నా వెంట పడ్డారు, నేను కరగలేదు. శాశ్వత పద్ధతిలో ఒక ఆయాను ఏర్పాటు చేశాను. తేజు ఆలనా పాలన అంతా ఆయాకి అప్పచెప్పాను. నేను వయసు ఉడిగిన వాణ్ణి కాదుగా, నా వయసు ఒత్తిళ్లను రాజకీయ ఆట జయించింది. నేను పాలు తప్ప మందు తాగను, ఒక్క పొడేసుకోను, సినిమాలు చూడను, ఆడవాళ్ల సంగతి సరే సరి, మిగిలింది అదే రాజకీయం, పదవులు అంతే. ఇక ఇదే కథని వనజ అంటే చనిపోయిన వనజ దృష్టిలో వనజ ఏమనుకునేదో విందాం.
నాకు పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నేనేం కోల్పోయానో మొదట్లో నాకు అర్థం కాలేదు. నాకు తెలుసు నేను అందంగా ఉంటానని. మొదటి రాత్రి నాకు అర్థమైంది నేను ఓడిపోయానని. సందేహం కలిగింది నేను అందంగా లేనా అని. కారణం ఆయన వైఖరే, పట్టించుకోని వైఖరి. ఆడది ఏదైనా ఓచుకుంటుందేమో కానీ భర్త తనను గుర్తించకపోతే మాత్రం నరకంగా తలపోస్తుంది. ఆ ఫోబియా నుంచి బయటపడాలని, ఆయన దృష్టిని ఆకర్షించాలని శత విధాలుగా ప్రయత్నించాను. నవ్వుతూ ఆప్యాయతలు పంచుతూ, అనురాగాలు కురిపిస్తూ, కంట నీరు జారకుండా దిగమింగుకుంటూ, నాలో ఏమైనా లోపాలున్నాయేమోనని సరిచూసుకుంటూ అలసిపోయాను. నేను ఎలా ఉన్నా ఆయనని ఆయనకు పట్టదు. మంచి చీర కట్టుకున్నా తన దృష్టి నా మీద పడదు. మల్లెపూలు పెట్టుకున్నా మరలి చూడడు. నా చిరునవ్వుల ఆహ్వానాలని గుర్తించడు. నా చిలిపి చూపులకు అర్థం తెలుసుకోడు. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు ఒక పలుకు ఏ గోడకో ఏ కిటికీకో చెప్పి బయటపడతాడు. ఏమని అర్థం చేసుకోవాలి? అంతుపట్టలేదు. పోనీ ఇతర వ్యాపకాలు బలహీనతలు ఉన్నాయా అని ఆరాధిస్తే ఏమీ లేవు. పైగా మంచివాడు యోగ్యుడనే బిరుదులు. కానీ నాకు కాదుగా, ఆయన ఎంచుకున్న రంగు అలాంటిది, రంగం అలాంటిది. దేశ సేవ పేరుతో ఆయన పెట్టుకున్న పనులు ఎలా ఉన్నాయి? దేశ సేవ పేరుతో క్షణం తీరిక లేని వ్యక్తి. ఇంటిని పట్టించుకొని ఈయనగారు దేశాన్ని ఉద్ధరిస్తాడట. నవ్వొచ్చింది, నవ్వుకున్నాను. నవ్వి అలవాటు చేసుకున్నాను. కోపం వచ్చినా చిరాకేసినా విసిగి అనిపించినా నవ్వటం ప్రారంభించాను. స్వంతం చేసుకున్నాను అందరికి. అందువల్ల ఎవరికి ఇబ్బంది లేదుగా. ఇది హృదయంలోంచి వచ్చిందా, బలవంతపు నవ్వా, నీరసపు నవ్వా అని గుర్తించేవారు, పట్టించుకునేవారు లేరుగా. నవ్వే శరణం, అదే నాకు వరం. బాధలో ఉండి నవ్వు ఎంత విచిత్రమో కదా. నేను ఒంటరిని అనుకుంటూ కాలం గడుపుతున్న రోజుల్లో, ఏ తెల్లవారుజామునో బయటపడి ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి చేరి ఆయన వంట మనిషి పెట్టాడు. వంట మనిషే కానీ ఎంతైనా ఇంటి మనిషి కాదుగా, నాకు తోడు కాదుగా, అందుకే పంపేశాను. జీవితంలో కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇలా జరిగిన యాక్సిడెంట్ తేజ నా కడుపులో పడింది. ఆ తర్వాత అది నా ప్రాణమైంది అన్నట్లు. ఆ తర్వాత ఇంకే యాక్సిడెంట్స్ అటువంటివి జరగలేదు. కానీ ఒక బలమైన సంఘటన జరిగింది. తేజ పుట్టినరోజు. ముందే ధైర్యం చేసి ఎన్నో రకాలుగా బ్రతిమలాడి ఆ ఒక్కరోజు తమ ఇంట్లో ఉండాలని, ఇల్లు కదలకూడదని, ఎటువంటి పరిస్థితుల్లో మాట తప్పకూడదని ఇద్దరం కలిసి తేజ పుట్టినరోజు ఘనంగా చేద్దామని చెప్పాను. ఏ కళనున్నాడో ఒప్పుకున్నాడు. ఏం ప్రయోజనం? ఏం జరిగిందో ఏమో. నన్ను పాపని వచ్చిన వారందరినీ వదిలేసి వాడెవడో పరాంకు సింగాడట. వాడి స్కూటర్కి వెళ్ళిపోయాడు. నా కళ్ళల్లో నీళ్లు. మొహం తిప్పుకున్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడో పట్టించుకోలేదు. ఉన్నట్టుండి అంతా కూలిపోయి మాయమైపోతే బాగుండు అనిపించింది. తేజును గుండెలు కత్తుకున్నాను. నవ్వుతూ కేక్ కట్ చేపించాను. నాకు తెలుసు నా నవ్వులో జీవం లేదని. ఏదో ఫంక్షన్ అయిపోయింది అనిపించాను. నా జీవితం అంతే అని నిర్ణయించుకున్నాను. కృషించడం మొదలైంది. తినటం తగ్గింది. మంచి బట్టలు కట్టుకోవాలని, నగలు పెట్టుకోవాలని ఆపేక్ష కూడా లేకుండా పోయింది. కానీ నవ్వుతున్నాను. ఆయన చూస్తే కోపం రాదు, దుఃఖం రాదు, నవ్వొస్తోంది. ఏమీ చేయలేని నిస్సహాయతలోంచి వచ్చే నవ్వు. పాపం తేజు ఎలా పెద్దదవుతుందో, ఎలా పెరుగుతుందో అని ఆలోచన, ఆవేదన, భయం అంతే. నాకేమైందో ఏమో, ఒకరోజున ఆలోచనలన్నీ హఠాత్తుగా అయిపోయాయి. నేను లేను అని నాకు తెలిసిందా ఏమో. నాలో ఏ కదలికలు లేవు. ఇక ఆ చిన్న పాపం ఉంది, తేజు. ఆమె ఉద్దేశంలో ఈ ఇల్లు ఎలా ఉంది? మా ఇల్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అమ్మ నాకింకా లీలగా గుర్తు, అమ్మ చేతులు గుర్తు, అమ్మ నవ్వు గుర్తు. ఎందుకంటే అమ్మ నన్ను ఎత్తుకోవటం, అన్నం తినిపించటం, నిద్ర పంచడం గుర్తున్నాయి. అమ్మ పక్కన పడుకున్నప్పుడు ఆ వెచ్చదనం ఎంత హాయిగా ఉండేదో. నాన్న ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు. ఒకవేళ ఉన్నా హాల్లో ఫోన్లో మాట్లాడుతున్నా, ఇంటికి వచ్చిన వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడితే వారితో ఏదో పెద్దగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా నేను నాన్న దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే లోపలికెళ్ళి బంగారం అంటూ ఉండేవాడు. ఎత్తుకోమని చేతులు ఇస్తే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అది కాసేపు దింపేసి లోపలికెళ్ళి తల్లి అమ్మ పిలుస్తుంది అని లోపలికి పంపేవారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కోప్పడేవాడు. ఒకరోజు పెద్ద మీసాలు ఉన్నాయని మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎత్తుకున్నాడు. పక్కనే అమ్మ నాన్న చేతులు కట్టుకుని నిలబడున్నారు. నేను ఏడిస్తే అమ్మ చేతికిస్తూ నా చేతిలో వీణబొమ్మ పెట్టాడు. అప్పటి నుంచి అది మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఉండిపోయింది. ముట్టుకుంటే శ్రావ్యంగా పలికేది. నాన్న ఎదురుగా అమ్మ పెదవి కదిపేది కాదు. ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. నేను క్లాస్ ఫస్ట్ రావడంలో అమ్మ ఎంతో శ్రద్ధ తీసుకునేది. చదువుతో పాటు బొమ్మలు వేయటం, తోచినట్లు డ్యాన్స్ చేయటం చూసి అమ్మ సంతోషించేది. నాన్న నన్ను ఎత్తుకోవటం, ఆడించడం చాలా తక్కువ.
అమ్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను బొమ్మలు వేయటం అలక్ష్యం చేయలేదు. అలాగే డ్యాన్స్ క్లాసులకు క్రమం తప్పకుండా వెళుతూనే ఉన్నాను. కానీ నా అభిరుచిని అర్థం చేసుకున్నవారు, నా ఆనందాన్ని పంచుకునేవారు ఇంట్లో ఎవరూ లేరు. ఆయా సరస్వతమ్మ ఉండేది కానీ నేను ఆనందంగా చెప్పేది ఆమెకు అర్థం కాదు. ఇప్పుడు అమ్మ ఎలాగో నా పక్కన లేదు, నాన్న ఉండి కూడా లేనట్లే అనిపించేది, ఒంటరితనం అనిపించేది. ఎంతైనా ఆయా ఎంత బాగా చూసుకున్న అమ్మ కాదుగా, అమ్మ అమ్మే, అమ్మే కావాలని అనిపించేది. కనీసం నాన్నైనా ఇద్దరూ లేని లోటు నాన్న నాకు నాలా ఎదురుగా ఉండి నా డ్యాన్స్ చూస్తే ఎంత బాగుండేది, ఇంకేమేమో అనిపించేది. అలా ఏమీ చేయకుండా ఎటు కదలకుండా ఎలా కూర్చుండిపోయేదాన్ని. అలాగే ఆయా వచ్చి పాలు తాగమని బతిమలాడేది. ఓ పట్టాన వినేదాన్ని కాదు. ఒక్కోసారి డ్రాయింగ్ పోటీల్లో స్కూల్ ఫస్ట్ ఇచ్చాను, సర్టిఫికెట్ ఇచ్చారు. అది చేత పట్టుకుని చాలా ఆనందంగా ఇంటికి వచ్చాను. నాన్న ఇంట్లో ఉంటే బాగుండు అని, నా సర్టిఫికెట్ నాన్న చూడాలి, వెరీ గుడ్ గర్ల్ అని నాన్న నన్ను మెచ్చుకోవాలనుకున్నాను. నాన్న కారు ఎక్కబోతున్నాడు. నాన్న అని గట్టిగా పిలుస్తూనే ఉన్నాను. నా కళ్ళ ముందే కారు కదిలి వెళ్ళిపోయింది, కనుమరుగైపోయింది. నాన్న నా వైపు చూసి చేయి ఊపుతున్నాడు. కారు కనుమరుగైంది. నా చేతిలో సర్టిఫికెట్ అలాగే ఉంది, కానీ అది అప్పుడు ఒక పిచ్చి కాగితం అనిపించింది. నీరసంగా లోపలికొచ్చి దాన్ని చేతిలో పెట్టుకుని అలాగే నిద్రపోయాను. అప్పటి నుంచి నేను ఎన్ని బహుమతులు గెలుచుకున్నా ఎవరికీ చూపించే ప్రయత్నం చేయలేదు. కానీ పోటీతత్వం వదులుకోలేదు. ఎప్పుడైనా నాన్న పొరపాటును పలకరిస్తే నవ్వి ఊరుకోవటం అలవాటు చేసుకున్నాను. అయితే ఈ మధ్య ఎందుకో నాతో మాట్లాడటం, నా చదువు గురించి వివరాలు తెలుసుకోవటం మొదలుపెట్టాడు. అయితే ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఎందుకని, అమ్మ నాన్నను ఎంత ప్రేమించిందో నాకు తెలుసు. నాన్న మాత్రం అమ్మను ఎంతగా పట్టించుకోలేదని కూడా నాకు తెలుసు. అమ్మకు నాన్న ప్రాణంతో సమానం, నాన్నకు రాజకీయమే ప్రాణం. అమ్మ ఇంట గెలిచిందో ఓడిందో తెలియదు, కానీ నాన్న మాత్రం ఇంట ఓడిపోయాడు. అయినా నాకు నాన్నంటే ఇష్టమే. కొద్దిగా దూరం అనిపించినా ఇష్టమే. ఒక్కొక్కసారి అస్సలు అర్థం కాదు. తేజు విషయంలో నేను నాన్నలా కాకూడదు, నిండు ప్రేమను పంచివ్వాలి అంది. అంతే. ఇక మళ్ళీ మొదట్లో ఎవరైతే ఈ కథక హీరో తండ్రి మాట్లాడారో మళ్ళీ అదే తండ్రి మనసులో ఏముందో విందాం ఇంకొకసారి. అమ్మాయి ఏదీ బ్రిలియంట్ గర్ల్గా పేరు తెచ్చుకుంటోంది. మొదటిసారి అమ్మాయి పేరు పేపర్లో చూసేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. భరతనాట్యంలో పేరు తెచ్చుకుంటున్న నాట్య మయూరి అన్నయ్య హెడ్డింగ్తో చిన్న రైటప్. అప్పుడు తేజ్ అని పిలిచాను. అమ్మాయి గారు లేరు సార్, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు. ఆయా సరస్వతి జవాబు. ఎందుకో అమ్మాయి గది చూద్దామని మొదటిసారి తన గదిలోకి వెళ్ళాను. తన లోకం తన అభిరుచి మేరకు సృష్టించుకుంది. తనకున్న ఆలోచనలు ఎల్లో స్లిప్స్లో కనపడుతున్నాయి. తల్లి గురించి మౌని అనే క్యాప్షన్తో సన్న నిలువు గీతలతో తలంచుకున్న స్త్రీ ఆకారం. నాలో ఏదో కదలిక, దృష్టి మరల్చాను. ఇంకో బొమ్మ నన్ను మరింత కంగారు పెట్టింది. ఒక వృత్తంలో బొమ్మ బరుసులా ఒక సగం నవ్వుతూ, మిగతా సగం ఖాళీ, ఒక సగంలో కుడికర్ను, సగం ముక్కు, కుడిమీసం, సగం పెదయాలు, మిగతా సగంలో చిన్న అక్షరాలతో నాన్న అని రాసింది. అక్కడే అలాగే చాలాసేపు కూర్చుండిపోయాను. నేను ఇప్పటికీ రాజకీయాల్లో ప్రతిపక్ష నేతను. సడన్గా నాకు పాత సంఘటన గుర్తొచ్చింది. నేను పనులు చూసుకుని అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేసరికి బొంగమూతి పెట్టుకుని గడప మీద కూర్చుని బుగ్గలు ఉబ్బిపోయేలా తన రెండు అరచేతులు పెట్టుకుని నా వైపే చూస్తోంది తేజు. నేను నాలుగు ఖర్చుకున్నాను. రవీంద్ర భారతిలో యామిని కృష్ణమూర్తి గారి నాట్య ప్రదర్శనకు తప్పనిసరిగా తీసుకెళ్తాను అని చెప్పి ప్రామిస్ చేసిన మాట అప్పుడు గుర్తొచ్చింది. బహుశా అది గీసిన నా బొమ్మకు కారణం ఈ సంఘటనేనేమో. కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టు పరిగెడుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తేజశ్రుతి బాగా పేరు తెచ్చుకుంది. బొమ్మలు మాత్రం తన వరకే పరిమితం చేసుకుంది. సీఏ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఒకరోజు ఆనందంగా తుఫాన్లా వచ్చి, నాన్న నేను సుధీర్ని ఇష్టపడుతున్నాను, అతన్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎవరికి ప్రపోజ్ చేయలేదు కాబట్టి, నవ్వుతూ నిలబడింది. నీ ఇష్టం, నీకు సూటబుల్ అనుకుంటే, అతనితో ఉంటే హ్యాపీగా ఉండాలని నువ్వు అనుకుంటే, లెట్ అస్ వెల్కమ్ సుధీర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ యాజ్ సన్ ఇన్ లా అని నా సమాధానం. చాలా సింపుల్గా వివాహం జరగాలని పట్టుబట్టింది. రాజకీయ వర్గాల్లో చాలామందికి అలా పెళ్లి జరిపించడం ఎవరికి రుచించలేదు. అంతెందుకు నాకే నచ్చలేదు. నేను మంత్రినయ్యే సమయానికి తేజుకు పాప పుట్టింది. తను బిజీగా ఉన్న పాపను చూసుకోవటంలో ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. పాపకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తన దృష్టి దాటిపోదు అన్నట్టు. పాప పేరు మౌక్తిక. ఆ తర్వాత నెమ్మదిగా నేను రాజకీయాల్లో వెనకబడ్డాను. సీనియర్ నేత అని, మాజీ మంత్రి అని, పెద్ద సార్ అని సంబోధనలు నా చెవుల్లో పడుతుండే.
మా రోజుల్లో అని చెప్తున్నప్పుడు అప్పుడే రంగంలోకి వచ్చిన యువకులు ముసిముసిగా నవ్వుకోవటం నా దృష్టిని దాటిపోలేదు. కుర్చీలోంచి లేచేటప్పుడు మోకాళ్ళ పట్టుకుని లేవటం లాంటివి మొదలైంది. జుట్టుకు రంగు వేసుకోవటంతో శ్రద్ధ తగ్గింది. రోజు గడ్డం గీసుకునే అలవాటు మందగించింది. కంటి ఆపరేషన్ కూడా అనివార్యం అయిపోయింది. చలికి తట్టుకోలేకపోవటం, ఎక్కువగా మాట్లాడటం అధికమైంది. ఒంటరితనం పరిహసిస్తుందా అనిపిస్తోంది ఈ మధ్యన. అన్నీ ఆలోచనలే. చిన్న తేజు బాగా గుర్తుకొస్తోంది. ఎంత బొద్దుగా ఉండేదని, ఎన్ని ముచ్చట్లు చెప్పేదని. అవన్నీ తలుచుకుంటే కరిగిపోయిన వసంతం వెక్కిరిస్తున్నట్లు, ఇల్లంతా బావురం అన్నట్లు, వనజ ఇల్లంతా సందడిగా తిరుగుతున్నట్లు. సార్ పిలిచారా అని కొత్త పనివాడు అడిగినప్పుడు అప్పుడు స్ఫురించేది నాలో నేను పెద్ద గొంతుతో మాట్లాడుతున్నట్టు. హఠాత్తుగా ఫోన్ చేసి, తేజు మీరంతా ఎలా ఉన్నారు అని అడిగాను. బాగానే ఉన్నాను నాన్న. ఇగో మౌక్తిక తాజ్ కృష్ణాలో ప్రోగ్రామ్ తీసుకుపోమంటోంది, తప్పదుగా బయలుదేరుతున్నాను నాన్న. ఏమైంది నాన్న? ఇంకెవరు? మేము ముగ్గురమే కదా అని సమాధానం. అమ్మ తేజు వచ్చే ఆదివారం నాడు పొద్దున్నే రాగలరా? అందరం ఇక్కడే భోజనాలు చేసిన తర్వాత కలిసి ఏ సినిమాకో పార్కుకు వెళ్దాం, ఏమంటావు? ఓకే. వెయిట్ 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 వెయిట్, సారీ నాన్న. నెక్స్ట్ సండే మౌక్తి ఈజ్ బిజీగా ఉంది. ఆమె మౌక్తి చాలా బిజీ. దాన్ని తీసుకుని ప్లానిటోరియంకి వెళ్ళాలని ప్లాన్ చేశాం. హౌ అబౌట్ అదర్ సండే? ఈ సండే వీలు కాదుగా, చూద్దాంలే అన్నాను నీరసంగా. నా ఆలోచనలు, నా జ్ఞాపకాలు, నేను చేసిన తప్పులు అన్నీ ఏ మొహమాటం లేకుండా డైరీలో నిక్షిప్తం చేశాను. నేను ఎవరికీ చెప్పలేరు, ఎవరి దృష్టి దాని మీద పడలేదు. ఆ సండే అంటే తేజు రానన్న సండే నాడు నేను మంచంలో పడుకునున్నాను. నా నవనాడులు కుంగిపోయినట్లయ్యాయి. కళ్ళు మూసుకుపోతుంటే ఏదో ఒక అజ్ఞాత శక్తి నన్ను కలుపుకుని తన వైపు లాక్కుంటున్నట్టు అనిపిస్తే డైరీలో ఏదే రాయాలనిపించి రాయటం మొదలెట్టాను. నా శక్తిని అంతా కూడా తీసుకుని, అమ్మ ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. నేను రివర్స్లో పోయాను. జీవితంలో నా కోసం ఏమీ మిగుల్చుకోలేకపోయాను. ఇవాళ ఈ సమయంతో సహా అన్నింటికన్నా కుటుంబం గొప్పది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే నా పరిస్థితి లాగే ఉంటుంది ఎవరికైనా, ఎవరి జీవితమైనా. నాకొక్కటే ఆనందం, నువ్వు నాలా తయారు కాలేదు. చాలా సంతోషం. నా కోరిక ఒక్కటే, నన్నందరూ వెళ్ళిపోయిన మీ అమ్మ ఈ క్షణం నన్ను కళ్ళారా చూసుకోలే, నువ్వు కూడా నన్ను మన్నించాలి. సెలవు అని రాసి కళ్ళు మూసుకున్నాను. బయట అడుగుల చప్పుడు లేలాగా, నాన్న నాన్న అని తేజు గొంతు అంటే అంత నిశ్శబ్దం. ధన్యవాదాలు.